ఉపాధి లేక చేనేత కార్మికుల కుటుంబాలు దీనవస్థ స్థితిలో ఉన్నాయని పద్మశాలి చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతను ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి పద్మశాలి కుటుంబానికి ప్రభుత్వం అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలన్నారు. అలాగే 50 ఏండ్లు నిండిన వారికి చేనేత పెన్షన్ బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణాలు మంజూరు చేయాలని కోరారు. నూలుపోగు అంటనిదే తమ కడుపు నిండదని, ఇలాంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు పనిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తున్న పథకాల మాదిరిగా చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. చేనేత కార్మికులు అందరు వెనుకబడి ఉన్నారు. కుటుంబాలు పోషించుకోవడమే అధికంగా మారింది. చేతులకి లేదా తరబడి కనుమరుగైపోయింది. మొక్కలు కనుమరుగైపోయినాయి. ఆ విధంగా ప్రభుత్వ వారు వారికి ఉపాధి పొందాలని 5 లక్షల బీసీ కార్పొరేషన్ లోన్ కల్పించాలి. అదేవిధంగా అంత్యోదయ కార్డు కల్పించాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలి. పెన్షన్లు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నారు.